క్లియర్ కట్గా మీరు ఎంత మనకి సంబంధం లేదు, మనం కథనే చెప్పామని మీరు చెప్పినప్పటికీ కూడా, బట్ సమకాలీన సంఘటనల మీద ఆధారపడే ఉంది అది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ శవం ఉంటుండగా జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి చేసిన ప్రయత్నాల నేపథ్యంలో షాట్ అది. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ కాదు, చరిత్ర. సరే, మీరు సినిమా చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి, బట్ ఆ ఒక్క నేను వస్తాను మీ దగ్గరికి. ఆ పర్టికులర్ ఆ షార్ట్ గురించి మాట్లాడుతున్నాను. కాదు కాదు, అస్సలు కాదు. మరి ఎలాగ అది, అది సింబాలిక్ అది. నేనేమంటున్నానంటే ఆ సినిమాలో మీరు అనుకున్న సీను లేదు, మీ రిగ్రెట్స్ ఫీల్ అవుతారు. అంటే అది నేను తప్పుగా అనుకున్నాను. ఉండదు ఆ సీను, ఈ సీన్ ఉంది, మీరు అనుకున్న సీన్ కాదు అది. ఓకే, ఈ సీన్ ముందు వెనుక మీరు చూడండి సందర్భం ఎలా ఉంటుందో. ఓకే, బట్ ఆ పర్టిక్యులర్ బిట్ మాత్రం ఎవరికి, చిన్న ఐదేళ్ల బాలుడికి చూపించినప్పటికీ కూడా అది రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు జరిగిన సంఘటనకి సంబంధించింది అన్నదే ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత మీరు రేపు సినిమాలో దానికి సంబంధం లేకపోవచ్చు. అసలు నా సినిమాలో రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ లేదు లేదు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఉందా? ఆయన లేకపోతే ఏంది ఎందుకు ఉంటుంది? అది ఆయనది లేకుండా, బట్ ఆయన అదే కదా డెడ్ బాడీ దగ్గర ఇలా ఉందని. కాదు సార్, ఆయన లేకుండా ఈయన లేరా ఏంటి? ఆయన లేనప్పుడు ఈయన క్యారెక్టర్ ఆ సీన్లో చెప్తున్నా, నా సినిమాలో ఓపెన్ చెప్తున్నాను సార్. నా గురించి మీ అందరికీ తెలుసు, నేను నిజంగానే ఆ కథ చేస్తే ఇదే ప్రెస్ మీట్లో కాదు, నేను అనౌన్స్ చేసిన రోజు నా 9 PM షోలో చెప్పేవాడిని, నేను సో అండ్ సో కథ మీద సినిమా తీస్తున్నాను, నేను ఎందుకు భయపడాలి? అదే సార్, ఇప్పుడు మీకున్న అండ్ ఆల్రెడీ అలాంటి బయోపిక్లు అన్నిటికీ కూడా ప్రాపగాండా మూవీలకు బ్రహ్మాండంగా సెన్సార్లు వచ్చినాయి, మనం చూసాం, నేను ఎందుకు భయపడాలి? నేను అదే కనుక ఓన్ చేసుకుంటే మీరు అనుకున్నట్టు ఇంకా అద్భుతమైన వీయర్షిప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 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 వర్గం ఒక పార్టీ ఓన్ చేసేసుకుంటుంది, నేను ఎందుకు డిజోన్ చేసుకుంటా? సో నేను అలా తీయలేదు సినిమా. అది ఇప్పటి వరకు మేము 7 గంటలకు ఇప్పుడు షో వేస్తాం అంటున్నారు కదా, ఆ షో చూసే వరకు మీ మాటలే నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే, షో చూసింది ఇంకా నమ్మాలి, వినాలి. ఎందుకు నమ్మాలి అంటున్నా, మీకున్న ఆ ఇంటెన్స్ జర్నలిస్టిక్ కెరీర్ అలాంటిది, మీరు ఏది చెప్పినా 100% నికార్సుగా చెప్తారని మేము నమ్మడానికి ప్రిపేర్ అయ్యే వచ్చాం ప్రెస్ మీట్కి. బట్ ఆ ఒక్క షాట్ గురించి నేను మాట్లాడాను, మీరు దానికి ఏదో వివరణ ఇచ్చారు. నాగేంద్ర సార్, ఆ ఒక్క షాట్కి సంబంధించి నేను డీటెయిల్స్ చెప్పేస్తే సినిమాలో సస్పెన్స్ పోద్దు కానీ నేను చెప్పట్లే. ఓకే, మీరు అనుకున్నది కాదు, ఇంకా అద్భుతమైంది. ఓకే, యా సార్. అంటే లేట్ అయింది ముత్తి గారు, ఎప్పుడు అవ్వాల్సింది కొంచెం. అంటే ఇది రావటం, లేట్ అవటం కూడా పర్ఫెక్ట్ టైమింగ్ చెప్పేసి అనుకుంటున్నారా మీరు ఈ రిలీజ్? అంటే యాక్చువల్గా నేను ఎలక్షన్ ముందే రిలీజ్ చేయాలని అనుకోలేదు. 25th January మా ఫస్ట్ లుక్లోనే డేట్ వేసాం, హీరో గారి బర్త్డే అప్పుడు ఫస్ట్ లుక్, సో జూలై సంథింగ్ లాస్ట్ ఇయర్. సో ఫస్ట్ లుక్లోనే జాయిన్ 25th అని వేసాము, బట్ నాకు కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు వచ్చాయి. డేట్స్, కాల్ షీట్స్, జిషు గారు, సచిన్ కేడ్కర్ గారు ఇద్దరు చాలా బిజీ ఆర్టిస్టులు, వాళ్ళిద్దరు కాంబినేషన్స్ నాకు డేట్స్ కుదరలే. అండ్ తిన్ను ఆస్ట్రేలియాలో చదువుకుంది, పిఆర్ కోసం ఏదో పర్మనెంట్ రెసిడెన్సీ రెన్యువల్ కోసం ఏదో మధ్యలో వెళ్ళాల్సి వచ్చింది, నాకు డేట్స్ కొంచెం ఇష్యూ అయ్యాయి. హీరో గారు కూడా వేరే సినిమా స్టార్ట్ చేశారు, ఆ డేట్స్ వల్ల కొంత ప్రాక్టికల్ ఇష్యూస్, వర్షాలు వీటి వల్ల డిలే అయింది అంతే. ఈ పర్టికులర్ టైంలో పీక్ టైంలో ఎలక్షన్ 3 రోజుల ముందు రిలీజ్ చేద్దాం అని థాట్ లేదు నాకు. అంటే రోహిత్ గారు ప్రచారంలో బిజీగా ఉండటం అనేది, అంటే ఈ సినిమా రిలీజ్ ముందు ఆయన లేకపోవటం అనేది, సో దీన్ని ఎలా చూడాలండి మనం? అంటే ఆయన, అంటే యాక్చువల్గా హీరో సినిమా అనేది హీరో బేస్డ్ అండి, హీరోని చూసి వస్తారు సినిమా. టెక్నీషియన్ సపోర్ట్ కూడా అద్భుతంగా ఉండొచ్చు, బట్ ఆయన ముందే మాకు చెప్పారు ఆయన షెడ్యూల్. ఆయన ప్రతి ఎన్నికలకి వాళ్ళ పెదనాన్నగారు పార్టీ కోసం ప్రచారం చేస్తారు, ఆయన 9లో చేశారు, 14లో చేశారు, అన్ని చోట్లకి వెళ్ళారు, ముందే చెప్పారు ఈ షెడ్యూల్లోగా నేను అన్ని రకాలు కోఆపరేట్ చేస్తాను, షెడ్యూల్ ప్రచారం చేసుకోవాలి, ముందే ప్రీ అరేంజ్డ్ అది. నేను మధ్యలో కుదిరితే కూడా వస్తాను ఇక్కడ ప్రమోషన్ కోసం అన్నారు, కుదరలేకపోయింది, ఏం చేయలేని పరిస్థితి అండి. మూర్తి గారు, ఇప్పుడు జస్ట్ 2-3 రోజుల ముందు రిలీజ్ అవ్వటం అనేది సినిమాకి ప్లస్ అనుకుంటున్నారా మైనస్ అనుకుంటున్నారా? ఎందుకంటే బయట వాతావరణం చూస్తే బేరసారాలు జరుగుతున్న టైం అని చెప్పేసి అందరు డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్తే జనరల్ సినీ గోయర్స్ ఆ బేరసారాలు పంపకాలతో పని లేని వాళ్ళు అండి. జనరల్ సినీ గోయర్స్ వస్తే సినిమాకి అద్భుతంగా ఉంటుంది, బట్ మీ అందరి దయ వల్ల నాగేంద్ర అన్నలాగా అనేక డౌట్లు క్రియేట్ చేయడం వల్ల అది పొలిటికల్ యాంగిల్ అనిపిస్తే వాళ్ళు పంపకాల్లో ఉంటే నష్టం అవ్వచ్చు, బట్ సినిమా రిలీజ్ అయిందో చూద్దాం. ఓకే, మీ సినిమాలో హీరో ఉన్నాడంటే విలన్ అనే వాళ్ళు కంపల్సరీ ఉంటారు, విలన్గా ఏం చూపిస్తున్నారు, ఏ పరిస్థితులు చూపిస్తున్నారు, వ్యక్తులనే పరిస్థితులనే విలన్ ఎవరు దీంట్లో? నా సినిమాలో హీరో కూడా విలన్ అవ్వచ్చు కదా, చెప్పలేము. ఓకే, సినిమా చూసి మీరు చెప్పాలి ఏమవుతుందని.
ఓకే, ప్రస్తుతం ఉన్న సినారియో ఏమనిపిస్తుంది మీరు ఆ పరిస్థితుల పైన, సమకాలిక రాజకీయాల పైన చేశారని సినిమా అని చెప్తున్నారు కదా, ప్రస్తుతం బయట నడుస్తున్న సిచ్యువేషన్ చూస్తే మీ కామెంట్ ఏంటి? నా పొలిటికల్ కామెంట్స్ అన్ని నేను నా షోలో చెప్తా. అది సినిమాకి మళ్ళీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కట్ అండ్ పేస్ట్ వాడితే సినిమా దెబ్బతింటుంది వీళ్ళిద్దరు సురేంద్రనాథ్ గారు. అందుకని నేను నా ప్రొఫెషనల్ టేక్, యాజ్ ఎ ప్రొఫెషనల్ పొలిటికల్ జర్నలిస్ట్ నా టేక్ ఎవ్రీ నైట్ 9 PM చెప్తూనే ఉంటా. ఈ పర్టికులర్ ఎపిసోడ్ చెప్తే వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి నేను చెప్పట్లా. అంటే ముందే ఎవరికన్నా కొన్ని వర్గాలకి ఏమన్నా చూపించడం జరిగిందండి సినిమాని, పర్టికులర్ ఎవరికన్నా చూపించి నేషన్స్ డైరెక్ట్? ఫస్ట్ జర్నలిస్టులుగా చూపిస్తున్నాను ఈరోజు. నిన్న చంద్రబాబు గారికి ట్రైలర్ చూపించారు కదా, మీకు వీడియో ఒకటి బయటకు వచ్చింది, అది చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? మీతో మాట్లాడింది ఏంటి? మైక్లో మాట్లాడింది మేము అందరం చూసాము, ఆఫ్ ద రికార్డ్ ఏమని చెప్పారు మీకు? అసలు మీ వల్లే ఆయన నన్ను అడిగారు. నేను మామూలు పొలిటికల్ ఇంటర్వ్యూకి వెళ్ళా. యాక్చువల్లీ నేను రేవంత్ రెడ్డి గారిది కూడా చేయాలి, నా ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల నేను చేయలేకపోయా. తెలంగాణ సీఎం గారిని కూడా చేయాలి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఫండింగ్ ఇవ్వడం ఏంటి అన్నారు. సో మీరందరూ చేశారు కదా వైరల్, నేనే బాబు గారికి ఫండింగ్ ఇస్తాను. ఆ టాపిక్ వచ్చినప్పుడు సినిమా ఇది అని చెప్తే ఆయన ట్రైలర్ చూపించాను, చాలా బాగా తీసావన్నారు, ప్రొఫెషనల్గా తీసావు, చాలా బాగా తీసావు, ఫస్ట్ టైం అయినా అన్నారు. అండ్ ఆయన దాని గురించి విషెస్ చెప్తూ కూడా మీరందరూ టీడీపీ ఓట్ వేయండి అని అనలేదు. మీరు గమనిస్తే మీరు ఓట్ అయితే వేయండి, నచ్చిన వాళ్ళు ఎంచుకోండి, ఎవరు మంచి చేస్తారో చూడండి అని అన్నారు. నా సినిమా కాంటెక్స్ట్ ఏంటో ఆయన క్లియర్గా అర్థమైంది. ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యండి కూడా మీరు టీడీపీ ఓట్ వేయండి సినిమా చూసిన అనల, నేను ప్రొఫెషనల్గా తీసాను, నన్ను అప్రిషియేట్ చేశారు, ఆయన కూడా ప్రొఫెషనల్గా విష్ చేశారు. ఓకే, ఫస్ట్ సెట్లో యాక్షన్ కట్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సెట్ మొత్తం రియాక్షన్ ఏంటి? యా అంటే నేను చిన్న చెప్పిన, నేను ప్లేబ్యాక్ అనే ఒక సినిమా యాక్ట్ చేశాను, సుకుమార్ గారు క్లోజ్ ఫ్రెండ్, అలా అన్నగారు హరిప్రసాద్ గారు డైరెక్షను, నన్ను యాక్ట్ చేయమన్నప్పుడే నేను కాదని చెప్పాను. బట్ నాకు ముందు నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్, నాటకాలు అవి తెలుసు కాబట్టి సరే నన్ను కన్విన్స్ చేశారు. మన జర్నలిస్ట్ మిత్రుడు టిఎన్ గారు ద్వారా, టిఎన్ఆర్ ద్వారా ఆయన అప్రోచ్ అయ్యారు, సినిమా యాక్ట్ చేశాను. ఫస్ట్ డే ఫస్ట్ రోజు సెట్లో కూడా ఇలాంటి ఫీలింగ్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు తెలుసు. నేను 30 ఏళ్ళుగా కెమెరా ముందే ఉన్నా, అది చిన్న కెమెరా అయి ఉండొచ్చు, పెద్ద కెమెరా అయి ఉండొచ్చు. సో నేను యాక్ట్ చేయాలి అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు, నేను బిహేవ్ చేస్తా. డైరెక్టర్ కూడా బిహేవ్ చేశా, నాకు పెద్ద ఎక్సైట్మెంట్ యాంగ్జైటీ అట్లా ఏమి అనిపించలేదు. బట్ ఫస్ట్ షాట్ టీగానే ఎంటైర్ క్రూ, లైట్ ఆఫీసర్స్ నుంచి అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి అయితే నేను పర్లేదు బాగా చేశాను అనుకున్నా. మూర్తి గారు, మీరు అంటే 30 ఏళ్ళ నుండి ఉన్నారన్నారు పాత్ర, మేము కూడా చాలామంది ఇందులో కొంతమంది 30 ఏళ్ళ నుండి ఉన్నాము. 40 ఏళ్ళు అన్న, అదే అందుకనే. అయితే ఒకప్పుడు పాత్రికేయ వృత్తి అంటే గౌరవము, సమాజంలో ఉండే కరప్షన్ దాన్ని ఎత్తి చూపడం. ఇప్పుడు చూస్తూ ఉంటే పాత్రికేయులంటే పార్టీ ప్రతినిధుల్లాగా మాట్లాడడము, చెయ్యడము, రాయడము అన్నీ చేస్తున్నారు. ఈ పాత్రికేయుడు ఎప్పుడు వాడు? మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు పాత్రికేయులు అంటే పార్టీ ప్రతినిధులుగా మారిపోయారు. ఈ పాత్రికేయుడు ఈరోజు వాడే ఇండిపెండెంట్ జర్నలిస్ట్, అత్యంత నీతి నిజాయితీతో కూడిన జర్నలిస్ట్. జర్నలిస్ట్ అనేవాడు సొసైటీ మీద కన్సర్న్తో ఉద్యోగం చేస్తాడు. మీరందరూ తెలుసు జర్నలిస్టులే, మీ భార్య బిడ్డల్ని ఇంట్లో వాళ్ళని అడగండి, మీరు చాలా ఫంక్షన్లు కూడా మిస్ అవుతారు మీ వృత్తి కోసం. తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారన్నా కానీ ఈ అసైన్మెంట్ అయిన తర్వాత వెళ్తానని అంత కన్సర్న్తో ఉండిపోతారు వృత్తి మీద. సో అలాంటి ఆనెస్ట్ జర్నలిస్ట్ సొసైటీ కోసం ఈ వేళ చేస్తే రేపటికి 2000 ఏళ్ళు బతకడానికి రాలేదుగా, దాని సంగతి తేల్చేద్దాం. అది నా హీరో. అంటే ఇప్పుడు పార్టీ ప్రతినిధులుగా మారుతున్న పాత్రికేయులు, మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని దశల్లో, అన్ని ఏజుల్లో, అన్ని కాలాల్లో మంచి చెడు ఉన్నట్టే, అన్ని రంగాల్లో మంచి చెడు ఉన్నట్టే జర్నలిజం కూడా ఉంటుంది. 100% ప్యూర్గా ఏ ఫీల్డ్ ఉండదు. బట్ పర్సంటేజ్లు, మీకు స్వాతంత్రం వచ్చేటప్పులో పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ జర్నలిస్టులు, లాయర్లే, సొసైటీ మీద కన్సర్న్తో ఉన్నోళ్ళే, పబ్లిక్ లైఫ్లో ఉన్నోళ్ళే, మీరు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అందరూ కూడా పాత్రికేయులు, లాయర్లే. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది కాబట్టి 50s 60s వరకు కూడా ఎక్కువ శాతం జర్నలిస్టులు సొసైటీ మీద కన్సర్న్ ఉండేవారు. సో అప్పుడు కూడా పార్టీలకు ఆపాదించిన జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు కొంచెం ఎక్కువై ఉండొచ్చు. బట్ ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, అప్పుడు చెడ్డోళ్ళు ఉన్నారు. అంటే మీరు ఒక ఛానల్లో పనిచేయడం వల్ల, ఆ ఛానల్ ఓ పార్టీకి లేదా సపోర్ట్ చేయడం వల్ల మీ సినిమా కూడా ఆ పార్టీకి అనుగుణంగా తీశారని, ఆ హీరో కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి అలా అనుకోవడానికి ఏమైనా వీలుందా బయట ప్రేక్షకులు? ప్రేక్షకులు ఎవరెవరు, ఇన్ని లక్షల మందిలో ఎవరెవరు ఏమనుకుంటారని మనం చెప్పలేము. బట్ మీరన్న ఆ హీరో, నాది 19వ సినిమా,
ఆయన 18 సినిమాలు ఏ పార్టీకి అనుకూలంగా చేయలేదు. 2014 ఆయన ఇదే టైటిల్తో ప్రతినిధి చేశారు. అప్పుడు కూడా ఎన్నికల ముందే వచ్చింది. అప్పుడు కూడా పొలిటికల్ థ్రిల్లరే. అప్పుడు ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసిన సినిమా, సొసైటీ మీద ఇష్యూస్ మాట్లాడిన సినిమా. అప్పుడు ముఖ్యమంత్రి చాలా మంచివాడు ఆ సినిమాలో. అంటే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఆయన హీరోగా పోర్ట్రే చేసినట్ట ఆయన తెలుగుదేశం వాళ్ళ పెదనాన్న అయ్యుండి కాదు కదా. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, నేను ప్రొఫెషనల్ డైరెక్టర్ని ఈ సినిమా ద్వారా. సో మీరన్నట్టు ఏ ఛానల్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేది కొంతమంది అనుకునే ఒపీనియన్. బట్ నేను పనిచేసిన ఛానల్ వైసీపీ ఛానల్ అని అప్పట్లో అనేవారు. సో జనరల్గా జర్నలిస్ట్ అనేవాడు ప్రజల వాయిస్ వినిపిస్తాడు, అపోజిషన్ వాయిస్ వినిపిస్తాడు. అపోజిషన్ అంటే అపోజిషన్ పార్టీది కాదు. నిజంగా ఇప్పుడు వినబడుతుందండి అపోజిషన్? నేను వినిపిస్తున్నాగా రోజు, నేను రోజు వినిపిస్తున్నాగా. హలో అండి, నేను 14-19 కూడా అపోజిషన్ వాయిస్ వినిపించా. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న మహా టీవీలో పనిచేస్తూ ఎప్పుడు రిజైన్ చేస్తారు మీరు రాష్ట్రం కోసం అని ఆ కేంద్ర మంత్రిని అడిగిన వాయిస్ నాది. మీరు గూగుల్ యూట్యూబ్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. సార్ మూర్తి గారు ఇక్కడ సార్ ట్రైలర్లో క్యూఎండే అంటే వెంకటే అడగయ్యా. పవర్ చేతుల్లో ఉంటే కేసులన్నీ కోర్టులు ఉంటాయంటున్నారు, నిజంగా అంటే ఆ పవర్ అనేది కోర్టులు అంత డ్యామేజ్ చేస్తున్నాయి అంటారా? కోర్టును డ్యామేజ్ చేయడం కాదు, ఆ పర్టికులర్ క్యారెక్టర్ డైలాగ్ అది. దానికి ముందు వెనుక జస్టిఫికేషన్ ఉంటుంది, మీరు అది రోజు ఈడింటికి చూడండి తెలుస్తుంది. ప్రతినిధిత్వం అంటే ఒక జర్నలిస్ట్ అని చెప్తున్నారు కదా, ఈ జర్నలిస్ట్ ఏం చెప్తున్నాడు సార్? అంటే ఇప్పుడున్న సొసైటీకి ఏం చెప్తున్నాడు, పొలిటికల్గా ఏం చెప్తున్నాడు అని? ఏమండి పొలిటికల్గా ఏం చెప్తున్నాడు అంటే పొలిటికల్ లీడర్స్ మీ జీవితాలకి నాయకులు కాదు, మీ జీవితాలకి దేశానికి రాష్ట్రానికి డెమోక్రసీకి మీరే నాయకులు, మీకు సేవ చేయడానికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దైవాంశ సంబూతుల్లాగా వాళ్ళు ఇంత పడేస్తే తినేసి ఆహా అనుకోకండి, మీరే వాళ్ళకి ఇన్ని ఓట్లు పడేయాలి. సో మీ సేవకులే తప్ప వాళ్ళు మీ నాయకులు మీ దేవుళ్ళు కాదని చెప్తాడు. అంటే ఓటు గురించి చెప్తున్నారు, అండర్ కరెంట్ ఉంటుంది. అండర్ కరెంట్ అంటే ఓటు అని కాదు, ప్రజలే పాలకులు. ఇందులో నిజమైన పాలకులుగా మీరు భావిస్తున్న సేవకులు. కాకపోతే ఏంటంటే చాలా మంది కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ప్రతిరోజు. ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు 3 times అదే ప్రాబ్లం. ఎందుకు జరుగుతుంది ఇలాంటిది అంటే ఆ వస్తున్నటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఏ పార్టీ అయినా సరే, అధికారమో ప్రతిపక్షమో ఏదైనా సరే, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ క్యాండిడేట్ పోటీ చేయట్లేదనే కదా. ఇక్కడ నా సినిమా కరెక్ట్గా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుంది, ఆన్సర్ కూడా చెప్తుంది. దినేష్ రాజు, దినేష్ తేజ్. లేడీస్ ఒక్కరు కూడా అడగలేదు పాపం. హలో సార్, హియర్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. సార్ యాక్చువల్గా 14 నుంచి 19 వరకు చూసుకుంటే రోహిత్ గారు నియర్లీ 4-9 మూవీస్ వరకు చేశారు. తర్వాత 19 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సినిమాలు లేవైనవి. అంటే పాండమిక్ వచ్చినా కూడా సినిమాలు చేసి ఓటీటీ ద్వారా కానీ నార్మల్గా ఇప్పుడు రిలీజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నారా రోహిత్వి సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. ఈ టైంలో ఎలక్షన్ మూమెంట్స్లో ఈ మూవీ రిలీజ్ అవ్వడాన్ని జనాలు తీసుకునే విధానాన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2014 ముందు కూడా ఆయన చాలా సినిమాలు చేశారు. 19 వరకు చేయలే, 18 వరకే చేశారు. 18-17 వరకే చేశారు, 19 వరకు కూడా చేయలే, 18-17 వరకు చేశారు. ఆ చేసిన సినిమాలు కూడా చాలా కాలం ముందే స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తీసుకుందాం అనుకున్నారు ఆయన, 1-2 ఇయర్స్. ఆయనే చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లో, నేను చేసిన సినిమాల్లో కొన్ని స్క్రిప్ట్ నాకు నచ్చలేదు అందుకని నేను ఆగానని. స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, అనుకోకుండా పాండమిక్ వచ్చింది అంతే. మూర్తి గారు, దినేష్ రాజు, దినేష్ తేజ్. ఆయన యువ నాయకుడు, పొలిటికల్ నాయకుడు రిఫ్లెక్ట్ చేసినట్టుంది. ఇది ఒక రాష్ట్రంలో కొంతమందికి ఏదన్నా అనిపించవచ్చా? అంటే ఏ విధంగా అండి? పొలిటికల్ లీడరు, నాయకుడు, యువ అంటే రోల్ అలాంటిదే కాబట్టి సో అలాగే కనిపించుండవచ్చు. అంటే కొంచెం యంగ్ లీడర్ లాగా సో అలానే కనిపిస్తుంది. గమనించిన అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఏమన్నా కొంచెం రావచ్చా వాళ్ళ దగ్గర నుంచి అలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏం లేదా. ఏంటండి పొలిటికల్గా వాళ్ళు అన్వయించుకుంటే, మీ క్యారెక్టర్ని వాళ్ళు అన్వయించుకుంటే ఇప్పుడు మీరు అంటుంది ఎవరైనా నా క్యారెక్టర్లో ఊహించుకోండి, అది మంచిదే కదండి. ఎవరైనా ఊహించుకోవచ్చు, కొంచెం వాళ్ళ లీడర్ కూడా యంగ్ అండ్ చార్మింగ్గా ఉన్నారంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అవును మూర్తి గారు నాకు చెప్పలేదు. నేను అడుగుదాం అనుకున్నది మా ఫ్రెండ్ అడిగాడు. ఇప్పుడు మీరు అడిగిన డైలాగ్ మీ సీన్ లో ఆ డైలాగ్ కట్ చేస్తే
ఈ వీడియో ఒక్కటే చూస్తే గనక యు ఆర్ ది ఆల్మోస్ట్ రెప్లిక ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అన్నది ఈజీగా సింగిల్ డైలాగ్ తో ఎస్టాబ్లిష్ అవుతుంది. బిఫోర్ ఐ సే దట్ అండి, ఒక చిన్న డిస్క్లైమర్ సార్, నో లెట్ హిమ్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ ఈవెంట్స్ ఆన్ దిస్ మూవీ ఆర్ ప్యూర్లీ ఫిక్షియస్. నో ఎనీ రిసెంబ్లెన్స్ టు ద లివింగ్ ఆర్ డెడ్ ఈస్ ప్యూర్లీ కోయిన్సిడెన్షియల్. ఐ కెన్ గివ్ ద డిస్క్లైమర్ అండి, ఎందుకంటే సినిమా అనేది ఫిక్షన్ థింగ్ కదండి. సో ఒక ఫిక్షన్లో ఒక క్యారెక్టర్ని ఆయన రాసుకున్నారు, సో దాన్ని ఎలా రిప్లికేట్ చేశారు అంటే బేసిక్గా మీరు మాటలు అంటున్నారు కదా, ఒకటే మాటని డిఫరెంట్ అర్థాలుగా వచ్చేటట్టుగా మాట్లాడవచ్చు ఒక మనం మన సిచ్యువేషన్స్ బట్టి. సో ఆ సార్ ఇందాక చెప్పినట్టు కూడా ఆ పర్టికులర్ సీన్కి ముందు ఒక వేరే కథ ఉంది, తర్వాత వేరే కథ ఉంది. అంటే ట్రైలర్ కదా, మీకు అందుకు అలా అనిపిస్తుండొచ్చు. ట్రైలర్ అంటే జస్ట్ టు గివ్ దట్ హైప్, అంటే సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. అందరూ మీరు చెప్పిందంతా చాలా చక్కగా ఉంది, మీరు వివరణ చాలా పర్ఫెక్ట్గా ప్రొటెక్టివ్గా చెప్తున్నారు. కానీ ఇది రిలీజ్ ముందు, ఇది ఎలక్షన్ డేట్కి కరెక్ట్గా, పోలింగ్ డేట్కి ముందు కరెక్ట్గా 3 డేస్ ముందు వెళ్తుంది ఫిల్ము. 100% మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్తో మాత్రమే ఐడెంటిఫై చేసుకుంటారు. అఫ్ కోర్స్ రేపే రిలీజ్ కాదండి, రాలేదు మీరు చెప్ప మరీ చెప్తుంటే నాకు కూడా డౌట్ వస్తుంది. నాగేంద్ర అన్న ప్లీజ్, మీరు నన్ను ఇంటర్వ్యూ అడిగినప్పుడు కాంట్రడిక్షన్ ఉంది. ఆ సీన్లో మీరు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరే రిప్లికా అయితే ఆ సినిమాలో డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు హీరో. తండ్రి చనిపోయి ఇంకా 10 గంటలు కూడా అవ్వలేదు, ఈ రాజకీయాలు మొదలెట్టేశారా, ఉందా మీకు ఏమైనా అసలు తిట్టాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు హీరో నా క్యారెక్టర్ ప్రకారం, మీ దృష్టిలో అయితే. నా దృష్టి సొసైటీలో మీరు అన్నారు చూడు ఆ డైలాగ్ అక్కడ కట్ చేశారని, సొసైటీలో జర్నలిజంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టి ఇచ్చారనే ఫీలింగ్ వెళ్ళింది జనంలో. కానీ ఈ సినిమాలో మీరు అనుకుంటున్న క్యారెక్టర్ తిడతది రాజకీయాలు వద్దని. సో మీ చెప్పిందే క్వశ్చన్ అయితే నా సినిమాలో జగన్ గారు హీరో అయ్యి ఉండాలి. కాదు, మొట్టమొదటి మొహం మీద చెప్పడానికి ఒక మాట, వెనకాతలు చెప్పడానికి ఒక మాట, రెండు మాటలు ఉంటాయి. అలా లేదు, ఆ మొహం మీద చెప్పడానికి మాట వాడుకున్న మాట నిజంగా మీరు చెప్పిన టైంలో అలాగ రికార్డ్ కాలేదు, రిపోర్ట్ కాలేదు. చెప్పండి 100% అలా రిపోర్ట్ అవ్వలేదు కాదు, బట్ ఇది మార్చి డైలాగు మళ్ళీ నెక్స్ట్ సీన్ ఇంకోటి ఉండొచ్చు. లాస్ట్ మళ్ళీ మార్చడం ఎందుకంటున్నా మూర్తి గారు, అయితే మీరు కాదని చెప్తున్నారు కదా, అయితే అట్లా పోలికలు అనిపిస్తున్నాయి. ఆయన ఎందుకు తీసుకున్నారు, మేమంతా ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ లుక్ చూసినప్పుడు అతనిలో మేము జగన్నే చూసాం. చూశారు కదా, నాకు చాలామంది మెసేజ్లు పంపారు ఒక సన్నివేశంలో కేటీఆర్లా కనిపించాడని. అవును, కేటీఆర్ చాలామంది నాకు బీఆర్ఎస్ లీడర్లే నాతో మాట్లాడారు, అన్న మా అన్నని ఏమైనా పెట్టావా అని. కొంతమంది అయితే రేవంత్ రెడ్డి గారి దగ్గర క్లోజ్గా ఉండేవాళ్ళు, అన్న రేవంత అని కూడా అడిగారు. అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో యంగ్ పొలిటీషియన్లు ఎవరున్నారో వాళ్ళ ఫ్యాన్స్ ఓన్ చేసుకుంటున్నారు దినేష్ని. అదే నేను చెప్తున్నా దినేష్కి అదృష్టం, ఒకవేళ వాళ్ళు కనుక ప్రొడ్యూస్ చేస్తే మన ఉన్న వాళ్ళే తీసుకుంటారు. అసలు మూవీ అంటే మీరు చెప్పిన తర్వాత ఒక డౌట్ వస్తుంది, ఈ మూవీ ఏపీ రాజకీయాలకు సంబంధించిందా, తెలంగాణ రాజకీయాలకు సంబంధించిందా? ఈ మూవీ భారత రాజకీయాలకు సంబంధించింది. మూర్తి గారు, డైరెక్టర్ మూర్తి గారు, ఒక క్వశ్చన్ అండి. సార్, ట్రైలర్లో చూస్తే దేశ రక్షణకి సైనికుడు ఎంత అవసరమో, ఫుడ్ పెట్టడానికి రైతు అంత అవసరమే, అలాగే సమాజానికి జర్నలిస్ట్ కూడా అవసరం అన్నారు. నేను ఒక రిపోర్ట్ చూస్తే 2014లో ఇండియా ర్యాంక్ వరల్డ్ వైడ్ ప్రెస్ ఫ్రీడమ్లో ఇండియా ర్యాంక్ 130 ఉండేది, ఇప్పుడు 2024 చూస్తే 159కి వెళ్ళింది. ఇండిపెండెంట్ జర్నలిజం అనేది చాలా తగ్గిపోయింది. కానీ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు, ఒక జర్నలిస్ట్ని హీరోగా చేశారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో ర్యాంకులు తగ్గిపోవడానికి, జర్నలిస్టులు ఇండిపెండెంట్ జర్నలిస్టులు తగ్గడానికి మీరు అనుకున్నది? థ్యాంక్ యూ. నిజంగానే నేను జర్నలిజం ఒక ఉద్యోగంగా, ఉపాధిగా నేను భావించలేదు, ఒక ప్యాషన్, ఒక వృత్తిగా భావించా. నాకు జర్నలిజం అంటే పిచ్చి. సో ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ నాగరిక సమాజంలో అయినా పబ్లిక్ వాయిస్ వినిపించే జర్నలిస్టుల మీద దాడులు జరగడం అత్యంత దారుణం, గర్హనీయం. మీరు చెప్పిన రిపోర్ట్స్, రికార్డ్స్ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. 10 ఏళ్ళుగా భారతదేశం ర్యాంక్ దిగజారింది, పాత్రికేయుల మీద దాడుల విషయంలో అన్ని రకాలుగా పేటరేగిపోయారు. మీడియాను కూడా అధికారంలో ఉన్న పార్టీలు హస్తగతం చేసుకున్నాయి. ఇది మంచి పరిణామం కాదు, ఎట్టి పరిస్థితుల్లో మంచి పరిణామం కాదు. మనం డెమోక్రసీలో ఉన్నాం. డెమోక్రసీలో ఉన్నప్పుడు Article 19(1)(a) రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఆధారంగానే పాత్రికేయం నడుస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛను అణిచేసి ఒక ఉత్తర కొరియాలోనో ఒక చైనాలోనో మారిపోవడం చాలా ప్రమాదం, దాన్ని ఎవరూ ఎలా చేయకూడదు. అయినా కూడా
ఎక్కడో పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు పల్లెల్లో కూడా గ్రామీణ విలేకరులు ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తూ ఇసుక సిండికేట్లో ఇసుక మాఫియాలో ఎర్రచందనం మాఫియాలో ఎక్కడ పడితే అక్కడ రిపోర్ట్ చేస్తూ ఆ ట్రాక్టర్ల కింద లారీ టైర్ల కింద తొక్కించబడి చనిపోతున్నారు, యాక్సిడెంట్గా రిపోర్ట్ అవుతున్నాయి. ఇది చాలా బాధాకరం. సార్ మీరు ఫస్ట్ మూర్తి గారు ఈ సినిమాకి కథ అందిద్దాం అనుకునే థాట్తో ఈ జర్నీ స్టార్ట్ అయిందని తెలిసింది. డైరెక్టర్గా టర్న్ అవడానికి ఎవరు సపోర్ట్ చేశారు? అంటే ఇప్పుడు కొత్త పొజిషన్లోకి వెళ్ళేటప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి, ఎవరు మీకు అది? అంటే యాక్చువల్ నేను కథే రాసుకున్నా, కథే చెప్పా ప్రొడ్యూసర్లకైనా హీరోకైనా. చెప్పిన విధానం బాగుంది, మీరే డైరెక్ట్ చేయండి అని ఇద్దరు ప్రొడ్యూసర్లు అన్నారు, హీరో గారు అన్నారు. బట్ నాకు కొంచెం టైం కావాలని అడిగా. నేను ఏదైనా చేయాలంటే నా మీద నాకు నమ్మకం ఉండాలి, నేను కొంత రీసెర్చ్ చేయాలి. నేను ఎక్కడ ఎవరి దగ్గర ఏడీగా కూడా పనిచేయలేదు కాబట్టి నేను చాలా రీసెర్చ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ యూజ్ చేసి బేసిక్స్ కూడా నేర్చుకుని నాకు గురువుగా ఉన్న ప్లేబ్యాక్ ఫస్ట్ సినిమా చేయించిన జక్కార్ ప్రసాద్ గారు, నాకు విజేంద్ర ప్రసాద్ గారు బాగా క్లోజ్, రాజమౌళి గారు ఫాదర్ రైటర్ దర్శకుడు, వారు దేవకట్ట డైరెక్టర్ తేజ గారు, సో వీళ్ళందరితో మాట్లాడి రాఘవేంద్ర గారు అందరితో మాట్లాడి అన్ని వీడియోలు చూసి నాకు నమ్మకం వచ్చిన తర్వాత ఈ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, కుమారరాజా ఆంజనేయులు గారికి ఓకే చెప్పా, హీరో గారికి కూడా ఓకే చెప్పా. అండ్ నా ఛానల్ యాజమాన్యం నాకు చాలా సపోర్ట్ చేసింది రెండు ప్రొఫెషనల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి. నేను 5-6 రోజులు తప్ప ఏ రోజు నా ప్రైమ్ టైం షో మిస్ అవ్వాలి. సో నా యాజమాన్యం చాలా సహకరించింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ రెండు ప్రొఫెషన్స్ ని కంటిన్యూ చేస్తారా? నాకు జర్నలిజం పిచ్చండి ప్రాణం అండి. డైరెక్టర్గా నాకు జర్నలిజం పిచ్చి ప్రాణం, అందుకే నా ఫస్ట్ సినిమాలో కూడా హీరో జర్నలిస్టు. నేను జర్నలిజాన్ని ఇమీడియట్గా వదలలేను, సినిమా ప్యాషన్, అన్నీ సహకరిస్తే పర్స్యూ చేస్తాను. సార్ అంటే జర్నలిస్ట్గా ఒక ఇమేజ్ ఉంది కదా సార్, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏం కొత్త ఇమేజ్ యాడ్ అయ్యింది అనుకుంటున్నారు రేపు? అంటే నేను ఇమేజ్ అనే దాన్ని నమ్మనండి. ఇమేజ్ అనేది షేర్ మార్కెట్లో ఉంటుంది, పొద్దున్న రేజ్ అయిపోద్ది సాయంత్రానికి పడిపోద్ది, ఏది శాశ్వతం కాదు. మీరు ఒక ప్రపంచాన్ని శాసించినటువంటి అద్భుతమైన వ్యక్తులు కూడా సాయంత్రానికి ట్రోల్ అయిపోతారు. సో ఇమేజ్ నేను పట్టించుకోను, నేను ఏదనుకుంటే అది చేస్తా. అమ్మాయి పాపం అక్కడ ఖాళీగా ఉంది సైలెంట్గా. ఆస్ట్రేలియా చదువుకుందుకు వెళ్ళి సినిమాలోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? నేను నా బ్యాచిలర్స్ చేసేటప్పుడు బ్యాచిలర్స్ ఫినిష్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంట్లో అడిగినప్పుడు మన తెలుగు పేరెంట్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా, లేదు నువ్వు మాస్టర్స్ చేయి దెన్ యూ డిసైడ్ అని చెప్పి చెప్పారు. సరే మాస్టర్స్ చేసిన తర్వాత అడిగాను, లేదు పెళ్ళి అన్నారు. లేదు ఇంకా ఈసారి పేరెంట్స్ మాట విన, అంటే కొంచెం నాకు టైం ఇవ్వండి, ఒక 2 ఇయర్స్ టైం ఇవ్వండి, లెట్ మీ ట్రై, అంటే నా ప్యాషన్ ఉంది కదా, మళ్ళీ తర్వాత నేను ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వకూడదు, సో లెట్ మీ ట్రై అని చెప్పేసి ఐవ్ బీన్ వెయిటింగ్ అనమాట. ఆడిషన్స్ ఇస్తున్నాను అండ్ దెన్ లక్కీలీ నాకు ప్రొడ్యూసర్ గారు మీన్ కాంటాక్ట్ అయ్యారు అండ్ దెన్ లుక్ టెస్ట్ చేసి సార్ చూసారు. ఐ మీన్ ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు, ఐ మీన్ కోయిన్సిడెంట్స్గా ఏంటంటే ఈ మూవీలో నేమ్ కూడా సిరి అయిందనమాట, సిరి చందన అనమాట. సో నా నేమ్ సిరి, సో దే ఫెల్ట్ ఎస్ ఐ మీన్ షీఈ్ రైట్ అని వాళ్ళకి అనిపించింది. అండ్ దెన్ ఐ వెయిటెడ్ ఫర్ సో మెనీ డేస్, అంటే వన్స్ లుక్ టెస్ట్ అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు కాల్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రోహిత్ సార్ అంటే చాలా ఇష్టం, ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, ఎప్పుడు నాకు కాల్ చేస్తారు ఏంటి అని. అండ్ దెన్ వన్ డే చేశారనమాట ప్రొడ్యూసర్ గారు చేసి, ఐ మీన్ నువ్వు ఓకే అనుకుంటున్నావు అమ్మా అని చెప్పి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇందాక యాక్చువల్లీ మాట్లాడలేకపోయాను, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను సిరిగా, ఐ మీన్ నన్ను నమ్మి ఈ రోల్ ఇచ్చినందుకు. అండ్ రోహిత్ సార్ ఇక్కడ లేరు, అండ్ ఫస్ట్ కోస్టార్ నాకు రోహిత్ సార్ మూవీలో చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా ఇంకేమైనా ఉందా? యాక్చువల్లీ లేదు లేదు, ఇంకా ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దే ఆర్ ఆల్సో లైక్ ఓకే షీ కెన్ డూ అని వాళ్ళకి కూడా అర్థమైంది. సో యా మూర్తి గారు, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి, అడగబోతున్న ప్రశ్నకి మీరు ఒక డైరెక్టర్గా, ఈ ఫిల్మ్ డైరెక్టర్గా అండ్ యాజ్ ఎ కన్సమ్మేట్ జర్నలిస్ట్ ఫర్ 3 డికేడ్స్ మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా వాటర్లు మీరే దేవుళ్ళు, మీరు ఎవరో మీకు వేసిన 4 వాటర్లను పట్టుకుని మీరు గవర్నమెంట్ని డిసైడ్ చేయకండి,
విలువల్ని కాపాడండి, విలువల కోసం నిలబడండి అన్నది మీ తాలూకా కాన్సెప్ట్ అండ్ సినాప్సిస్ ఆఫ్ ది అండర్ కరెంట్. నేను మెయిన్ సినిమా పొలిటికల్ థ్రిల్లర్, పొలిటికల్ థ్రిల్లర్ అండర్ కరెంట్, సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ దిస్. ఓకే, బట్ ఇప్పుడు మనకి ఏపీ కండిషన్స్ బట్టి మనకి అందుతున్న క్షేత్రస్థాయి నివేదికలు గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది అండ్ వైఎస్ఆర్సీపీ ఈజ్ గోయింగ్ టు లూజ్ ది ఎలక్షన్స్ అండ్ ఆల్ సర్వేస్ ఆర్ టెల్లింగ్ రైట్ నౌ. ఇప్పుడు మీ సినిమా కరెక్ట్గా 3 రోజుల ముందు రిలీజ్ అవుతుంది. విలువలను కాపాడండి, విలువలని కాపాడండి అంటే అక్కడ విలువలు లేని ప్రజా పరిపాలనా వ్యవస్థ వేళ్ళూనుకుంది అన్న ఒక నేపథ్యంలో ఏపీ అంతా గగ్గోలు పెట్టి దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో మీ సినిమా అక్కడున్న సినారియోని ఏ విధంగా ప్రభావితం చేయబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే సినిమా మొత్తం జీవితాలని ప్రజల్ని ప్రభావితం చేస్తుందని నేను అనుకోవట్లేదు, బట్ ఒక సీడ్ అయితే వేస్తుంది, అది ఏ రాష్ట్రంలోనే వేస్తుంది. ఇప్పుడు మీరు సంక్షేమ పథకాలు 4 మెతుకులు వేసేస్తే అని అన్నారు కదా, అది యూకేలో యుఎస్లో కూడా ఉంది. యూకేలో అయితే సోషల్ సెక్యూరిటీ కార్డ్స్ అనేది పెద్ద ఇష్యూ లేబర్ పార్టీకి కన్జర్వేటివ్ పార్టీకి, చాలా దేశాల్లో జరుగుతుంది వెల్ఫేర్ అనేది. మన దేశవ్యాప్తంగా కూడా నీతి ఆయోగ్ లాంటి వాళ్ళు ఇప్పుడు 5 సార్లు మీటింగ్ పెట్టారు పిఎంతో. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల బడ్జెట్ ఇదైపోతుంది, చాలా ప్రమాదం అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. సో నేను చెప్పే కదా భారత రాజకీయాలకి రిజెంబ్లెన్స్ ఇది. తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా ఓన్ చేసుకుంటే, లేదు యూకేలో ఉన్న తెలుగు వాడు ఓన్ చేసుకుని అక్కడ లేబర్ పార్టీకి వేస్తాడో ఏడో నాకు తెలియదు, ఇంపాక్ట్ ఉండొచ్చు. ఉండొచ్చు. యా, మీరన్నదే జరిగితే 2024 తర్వాత నన్ను వైసీపీ వాడు అంటారు మీరు అందరూ. ఎలా అంటే నా ప్రతిపక్షం కొంత వినిపిస్తా ఇప్పుడు. మూర్తి గారు, అయితే మీరు స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు కావచ్చు ఏ పార్టీకి సంబంధం లేకుండా రాశానని చెప్పారు. సో అంటే ఇంతమంది ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు, స్టార్ హీరోస్ ఉన్నారు, చాలామంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మూవీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అయితే నారా రోహిత్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మీరు రాస్తున్నప్పుడే అతను ఊహించుకున్నారా? నారా రోహిత్ గారు ప్రతినిధి సినిమాలో జర్నలిస్ట్, కామన్ మ్యాన్ అని లాస్ట్లో కోట శ్రీనివాసరావు ఇప్పుడైనా చెప్పబోయా నీ పేరు, నీలాంటి ఆనెస్ట్ జర్నలిస్ట్ నా రాష్ట్రంలో పౌరుడిగా ఉండడం నా అదృష్టం, ఇప్పుడైనా నీ పేరు చెప్పబోయా అంటాడు కామన్ మ్యాన్ అని వెళ్ళిపోతాడు. సో ఆయన జర్నలిస్ట్, నేను సినిమా చాలాసార్లు చూసాను ప్రతినిధి. అండ్ హీరో గారిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం మీరు అనుకున్నవి ఏం కాదు, ఆయన వాయిస్ కల్చర్ నాకు. మీరు అందరూ అడిగారుగా, ఇందాక ఎవరు అడిగారు రోహిత్ గారు మూర్తి గారు అని, అందుకని చెప్తున్నా. నేను 30 ఏళ్ళుగా ఉన్నాను ఇలాంటి పొజిషన్లో, అంత తొందర దొరకను. ఓకే రైట్, ఆయన వాయిస్ నాకు ఇష్టం, ఆయన వాయిస్ కల్చర్ ఇష్టం నాకు. జర్నలిస్ట్ వాయిస్ బాగోవాలి, ఆయన అంతకుముందు చేసిన సినిమాలో ఈ జర్నలిస్ట్, అందుకని ఆయన సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ సినిమాలో కూడా ఆయన సెలెక్ట్ చేసుకుంటాను గ్యారంటీ లేదు కదా. సో అయితే ఉదయ్ భానుగ గారు చాలా డేస్ తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, ఆమెకి ఎలాంటి రోల్ ఇచ్చారు? ట్రైలర్లో కూడా మాకు పెద్దగా కనిపించలేదు. చాలా అద్భుతమైన రోల్ అండి ఉదయ్ భాను గారిది. నిజంగా మీరందరూ కూడా ఆమె పర్ఫార్మెన్స్ చూసి స్టన్ అవుతారు, ఒక 2 సీన్లో చాలా ఎమోషన్ ఫీల్ అవుతారు. జర్నలిజాన్ని బతికించడం కోసం అన్నీ వదిలేసి నడిచి వచ్చిన ఒక వ్యక్తి ఉదయ్ భాను గారు. అలాగే సెన్సార్ దగ్గర కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినట్లు తెలిసింది, కాకపోతే మీరు పార్టీలకు సంబంధం లేదు, ఎలాంటి రియల్ వ్యక్తులకు కూడా సంబంధం లేదు అంటారు, కానీ సెన్సార్ దగ్గర ఎందుకు ఇష్యూ వచ్చింది? లాస్ట్ టైం సెన్సార్ దగ్గర, సెన్సార్ దగ్గర కావచ్చు చాలా ఇష్యూస్. మా సినిమాకి సెన్సార్ దగ్గర పొలిటికల్ పార్టీల వల్ల ఇష్యూ కాలేదు. నిజంగా నా సినిమా సెన్సార్ వాళ్ళు చాలా అభినందించారు, ఇలాంటి సినిమా రావాలి అన్నారు, ఓటు రైట్ ఉపయోగించుకోవాలని అవేర్నెస్ తీసుకురావడానికి. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ కూడా నా సినిమాని అప్రిషియేట్ చేస్తుంది వాళ్ళు చూస్తే. జనరల్గా అన్ని సినిమాలు వాయిదా పడ్డా మీరు గమనిస్తే, ఒక 3 వారాలుగా సెన్సార్ ఆఫీసర్ గారు లీవ్లో ఉన్నారు, మేడం లీవ్లో వెళ్ళారు. ఆమె లీవ్లో వెళ్ళడం వల్ల ఒక 37 సినిమాలు 38 సినిమాలు ఆగిపోయినాయి. కొత్త ఆఫీసర్ గారిని అడిషనల్ ఛార్జ్ వేశారు, ఆయన అప్పటికే 2-3 ఎలక్షన్ కమిషన్లో దూరదర్శన్లో పనిచేస్తున్నారు, 2-3 శాఖల్లో ఆయనకు పని ఒత్తిడి, దానివల్ల సినిమాలు చూడడం డిలే అయింది. నా సినిమాయే కాదు, ఎన్ని కనీసం ఒక 10-15 సినిమాలు డేట్స్ అనౌన్స్ చేసి వాయిదా పడ్డాయి. అవి మీ సినిమా జర్నలిస్ట్ మీ అందరికీ తెలుసు కూడా. పొలిటికల్ అనే యాంగిల్లో నా సినిమాకి సెన్సార్ ఇబ్బందులు రాలే, సెన్సార్ ఆఫీసులో సాంకేతికపరమైన సమస్యల వల్ల మాత్రమే ఇబ్బంది అయింది. సార్ మూర్తి, మీరు అనుకున్నట్టయితే సినిమాలో చాలా కట్స్ ఉండాలి, నా సినిమా కట్స్ లేవు, ఏదో నామినల్ 4-5 డైలాగ్స్ మ్యూట్ చేయమన్నారు అంతే. సార్ ఇందులో నారా రోహిత్ డ్యూయల్ రోలా లేక ఆయనే ఓల్డ్ మ్యాన్ గెటప్ వేసుకుని చేస్తారు? మంచి సస్పెన్స్ అన్న, మంచి సస్పెన్స్ థ్రిల్లర్, నేను స్పాయిలర్ కాలేను.
ఎవరో కొంతమంది నిజం చెప్పి అడిగేశారు కూడా, ఆ ముసలోడి గెటప్లో ఉండదు నువ్వేనా అని నన్ను అడుగుతున్నారు. ఎలా అడిగేస్తే ఎలా? కుమారాజా గారే ప్రొడ్యూసర్ సార్, మీరు సినిమా ప్రొడ్యూస్ చేశారు, రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి మీరు అంటే కాలిక్యులేషన్ చేసుకున్నారా, లేదు అంటే ఒక ఫ్రెండ్ కోసం, మూర్తి ఒక ఫ్రెండ్ కోసం సినిమా చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఫ్రెండ్ కంటే ముందు మూర్తి గారికి ఫ్యాన్. నేను ఆయన న్యూస్లు కానీ ఆయన డిబేట్లు కానీ ఇవన్నీ చూస్తూ పెరిగినండి. అంతేకాదు ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ కానీ ధైర్యంగా వెళ్ళి అన్ని రకాలుగా ఇబ్బందులు పడి వచ్చి అవన్నీ నాకు తెలిసింది. కంటిన్యూగా తనతోటి ఉన్నప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నా. సో ఇక్కడ పరిస్థితులను పక్కన పెడితే మనం ఇందాక విలేజ్ తరహా ఆ ప్రాంతాలలో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మా ఏరియా వైపు మావోయిస్టులు పోలీసులు చాలా ఎక్కువ హెవీగా ఉంటుంది. మనకేం వెపన్ ఉండదు. వెళ్ళి ఆ ఎన్కౌంటర్ అయిందా లేకపోతే ఇంకోటి అయిందా మనకు అయ్యేం తెలియదు. వెళ్ళిపోవాలి, ఫస్ట్ ఆర్టికల్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, వచ్చి రాసేసి పేపర్లో ప్రింట్ రాగానే దీని అమ్మ జీవితం ఇదని పెద్ద తెల్లారి పొద్దున చూడండి. అంటే మనం రాసిన వార్త మనం చూసుకున్న తర్వాత ఆ మొత్తం వచ్చిందంటే సరిపోద్ది, ఆ రోజు చచ్చిపోతున్నా ఎవరికి తెలియదు. అంటే ఒకవేళ మావోయిస్టులకు ఎదురుగా వెళ్తే పోలీసులకు వెపన్స్ ఉంటాయి, వాళ్ళకి వెపన్స్ ఉంటాయి. అంటే ఇలాంటి సిచ్యువేషన్ సేమ్ దేశ సరిహద్దుల్లో కానీ ఇలాంటిది కానీ. అంటే ఇది నేను చెప్పడానికి గల కారణం, ఇందులో హీరో జర్నలిస్టు. మీరు చూసిన తర్వాత ప్రతి జర్నలిస్టు గర్వపడతాడు, రొమ్ములు బయటికి తీసుకొచ్చి మరి మాట్లాడతాడు. సో సబ్జెక్టు నన్ను ప్రొడ్యూసర్గా చేసింది, సబ్జెక్ట్ నమ్మాను నేను. అంతేకాదు ఆయన చెప్పినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నేను ఫీల్ అయ్యాను, ఒక ఆడియన్ సినిమా చూసేంతసేపు వాడు హీరోగా ఫీల్ అవుతాడు, వాట్ ఎవర్. నేను ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేనే హీరోని. సో ఈ విధంగా అనిపించింది. ఇలా చూసిన తర్వాత హీరో నారా రోహిత్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు ఆ క్యారెక్టర్. ఆయన తప్ప ఇంకొకరు కనపడరు, ప్రతినిధి కూడా అంతే. ఫ్యాసినేట్గా సినిమా బాగా మీరంటే నమ్మి బాగా చేశారు కాబట్టి బాగా వచ్చింది. మీరు చూస్తున్నారు రేపు సినిమా రిలీజ్ అవుతుంది, కమర్షియాలిటీస్ కాలిక్యులేట్ చేస్తే మీరు సాటిస్ఫాక్షన్ ఉందా? కమర్షియాలిటీ అనేది ఇప్పుడు మనం చెప్పలేం. రేపు పొద్దుట మీరందరూ ఆదరించి జనాదరణ పొందిన తర్వాత అది హిట్ అంటే ఓకే, ఏ సినిమా ప్రొడ్యూసరు ఆ సినిమాలో డబుల్ వచ్చేస్తాయి అని అయితే వాడు సినిమా తీయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ హిట్ సినిమా అనుకొని కూడా సినిమా చేద్దామని చెప్పి ఎవడు అనుకోడు. హిట్ సినిమా అనుకుందేమో ఫెయిల్ అవుద్ది, ఫెయిల్ అనుకున్నదేమో హిట్ అవుద్ది. బట్ మన ఫస్ట్ మనం ఎంచుకున్న సబ్జెక్ట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఆ సాటిస్ఫాక్షన్ని ఆ ప్యాషన్ తోటి ముందుకెళ్ళిపోతున్నాం. అంటే గత కొంతకాలంగా మేము సినిమాలు చూస్తున్నాం, అంటే నాన్ థియేటికల్ రైట్స్లో కూడా కొన్ని సినిమాలు ప్రాఫిట్స్ వస్తున్నాయి థియేటర్ ముందు, రిలీజ్ ముందు. సో దాని గురించి నేను క్వశ్చన్ అడిగాను. సో అంటే అఫ్కోర్స్ అండి, ఇంకా నాన్ థియేటర్కల్స్ అది ఇంకా క్లోజ్ అవ్వలేదు. హవెవర్ మీరు చెప్పినట్టు నాకు మంచి రేట్ వస్తే నేను అంతకు మించిన అదృష్టవంతుడి ఉంటాను. మేబీ వాట్ ఎవర్ ఐ ఫీల్, నేను 100% అయితే మీరు అనుకున్నట్టుగా లాభాల్లో ఉంటానని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. మూర్తిగారు ఇక్కడ సార్. సార్ ప్రతినిధి టు మూర్తి గారు బయోపిక్ అనుకోవచ్చా? ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ బయోపిక్ అనుకోవచ్చు. అదే ఆ జర్నలిస్ట్ ఆల్ జర్నలిస్ట్. ఓకే ఆల్ జర్నలిస్ట్. ఇంకో క్వశ్చన్ సార్, అంటే అందులో పాటలు ఫైట్స్ ఉన్నాయి, నా బయోపిక్లు అయితే అవి ఉండవు కాబట్టి చాలామంది అనుకోవచ్చు. అంటే మీ జీవితానికి దగ్గరగా దెబ్బలు తినేయడం ఉంటాయి, ఎదురు కొట్టడాలు అంత ఉండవు. అంటే మీ జీవితానికి దగ్గరగా మీరు రాసుకున్న కథలో మీ అభిప్రాయాన్ని చెప్పారా లేదా అభిప్రాయాన్ని కథగా మార్చారా? లేదు, సినిమాకి సంబంధించి ప్రొఫెషనల్ పొలిటికల్ థ్రిల్లర్, ఇది సినిమానే సందేశం ఇద్దాము అనే యాంగిల్లో సినిమా తీయలేదు. పర్ఫెక్ట్ సినిమా. సినిమాలో నాకున్న ఎక్స్పీరియన్స్లు, నా కొలీగ్స్ జర్నలిస్టులకు ఉన్న ఎక్స్పీరియన్స్లు కూడా మిళితం చేశాను. దీని ద్వారా అంటే ఇందులో ఇంకో ప్రస్తావన కూడా తీసుకొచ్చారు, ఓటింగ్ దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేలా. సో ఒక ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ ఏ విధంగా ఉంటే వచ్చే పాలన కావచ్చు, వచ్చే పాలకులు ఏ విధంగా ఉండాలి అనేది మీరు ఈ సినిమా ద్వారా ఒక చిన్న అంశంగా అండర్ కరెంట్గా చెప్పాలనుకుంటున్నారు. ఓటు వేయని వాడు దేశం విడిచిపోవాలి లేదంటే చచ్చిపోవాలి అని ఒక వాడు కూడా చెప్పడం జరిగింది. అది అంత బలవంతంగా చెప్పడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేపు మాకు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఓటు వేయని వాడు దేశం విడిచి వెళ్ళిపోవాలా చచ్చిపోవాలా? అంటే మనం డెమోక్రసీలో ఉన్నాం సార్. 1952 జనరల్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు కూడా యావరేజ్ని తీసుకుంటే అన్ని ఎలక్షన్కి వెళ్ళిపో, ఒక చోట 90 అవచ్చు, ఒక చోట 40 అవ్వచ్చు, యావరేజ్ని తీసుకుంటే 60% మించి ఓటు జరగలేదు. మరి ఆ 40 మంది ఏం చేస్తున్నట్టు
డెమోక్రసీలో ప్రజలే నిర్ణేతలు, వాడే ఓటేయాలి. మీ ఇప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా పొలిటికల్ సిస్టంలోనే మనం ఉంటాం. మీరు పుట్టింది, మీ అమ్మ నాన్న మీరు పుడితే మీ జనన ధృవీకరణ పత్రం మీ జీవితాంతం, మీరు చచ్చే వరకు దాన్ని మొయ్యాలి. అంటే నువ్వు పుడితే నీ పుట్టినట్టు సర్టిఫికెట్ కూడా పొలిటికల్ సిస్టమ్ గవర్నమెంటే ఇవ్వాలి. నీ డేట్ ఆఫ్ బర్త్ని అదే డిసైడ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడు జాయిన్ అవ్వాలి, 18 ఇయర్స్ ఓటు వస్తుందా రాదా, నీకు 40 ఏళ్ళ వరకు ఉద్యోగం ఉంటుందా, 58 ఏళ్ళకి రిటైర్ అవుతావా, అన్నిటినీ డిసైడ్ చేసేది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటే. అది మీ అమ్మ నాన్న రాయరు, పొలిటికల్ సిస్టమ్ ఇవ్వాలి. అంటే పొలిటికల్ సిస్టమ్ ద్వారా ఎంచుకున్న ప్రభుత్వం ఇవ్వాలి. నీవు చనిపోయిన తర్వాత కూడా నీ మరణ ధృవీకరణ పత్రం కూడా పొలిటికల్ సిస్టమ్ ఇవ్వాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ చావు పుట్టుకలు నీ చేతిలో లేవు, కానీ నువ్వు పుట్టేవని నువ్వు చచ్చేవని సర్టిఫై చేయాల్సింది ఈ ప్రభుత్వమే. మధ్యలో నీ పెళ్లి కూడా రిజిస్టర్ చేసుకోవాలి, నువ్వు ఫ్రెండ్ని గుళ్ళో చేసుకున్నా ఆరి సమాధిలో చేసుకున్నా. అంటే ఈ ప్రభుత్వాలే నీ చావు పుట్టుకల్ని, నీ పెళ్ళిళ్ళని, నీ ఇంట్లో బతుకుల్ని, నీ పిల్లల పుట్టుకల్ని, నీ పిల్లల చదువుల్ని, వాడు తెలుగు మీడియంలో చదవాలా ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, నువ్వు వెళ్ళే రోడ్డుని, నువ్వు వెళ్ళే ట్రాఫిక్ని, నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలా, సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, పొల్యూషన్ లెవెల్స్ ఏంది, నువ్వు వెళ్తే మందు ఎంతకు దొరకాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎంత ఫీజు కట్టాలి, నువ్వు ఏ ఉద్యోగం చేయాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఏ దేశ భూభాగంలో పుట్టావో అక్కడి నుంచి చచ్చే వరకు, చచ్చిన తర్వాత కూడా నీ కొడుకు కూడా నీ మరణ ధృవీకరణ పత్రం ఉంటేనే వాడికి ఇన్సూరెన్స్ అవుతుంది. సో నీ చావు పుట్టుకుల్ని, నీ పెళ్ళిని, నీ జీవితాన్ని డిసైడ్ చేసే పొలిటికల్ సిస్టంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా అది ఎవడో ఎన్నుకుంటాడు, ఎవడో చేస్తాడని వాడికి వదిలేసి ఆ ఓటేసేవాడు మాత్రం పల్లెల్లో మీరు చూడండి, మీరు చాలామంది తెలిసి ఉంటుంది పల్లెల్లో ఓటేయడానికి వెళ్తే అప్పటికే దొంగ ఓటేసారు అనుకో, గొడవ గొడవ చేస్తారు వాళ్ళు. మామూలు గొడవ చేయరు, చచ్చిపోయిననుకున్నావా, హోటల్ జాబితాలో నేను లేననుకున్నావా, ఎందుకు నా ఓటు ఎవడేసాడు అని గొడవ గొడవ చేసి ఛాలెంజ్ ఓటు చేస్తారు. అంటే ఓటు వేయకపోతే చచ్చిపోయిననే భావం పల్లెల్లో ఉంది. మరి ఓటు వేయకపోతే చచ్చిపో, అదే రాశాను నేను, తప్పే ఉంది ఇందులో. ఇంకో ప్రశ్న సార్, మనం తెర మీద ఒకటిలాంటి ఒక సినిమా చూసాం, ఒక కామన్ మ్యాన్ ఒక సీఎం స్థాయికి వెళ్ళాడు ఒక క్వశ్చన్ చేసేసి ఒక ఇంటర్వ్యూలో. సో అది ఒక ఆ సినిమా ఒక చరిత్ర, చాలామంది ఆడియన్స్ని కావచ్చు సొసైటీని ఒక కదిలించినటువంటి సందర్భం కూడా. సో ఈ విధంగా మీ సినిమాలో ప్రతినిధి ఒక జర్నలిస్ట్ ఏ హోదాకి వెళ్తాడు, జర్నలిస్ట్ కానీ ఒక అంటే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు ఒక సీఎం స్థాయిని క్వశ్చన్ చేసి ఏ స్థాయికి వెళ్తాడు ఈ సినిమాలో, అది ఏ విధంగా ఆడియన్స్ని కన్విన్స్ చేస్తుంది? సో నా హీరో జర్నలిస్టు సీఎంని క్వశ్చన్ చేస్తాడు, పిఎంని క్వశ్చన్ చేస్తాడు, వాడే సీఎం పిఎం అయిపోతే ఇంకొకటి ఎవడో క్వశ్చన్ చేస్తాడు. నా హీరోని ఎవడో క్వశ్చన్ చేయడానికి లేదు, నేనే క్వశ్చన్ చేస్తా ఎప్పటికీ, అదే నా స్టేజ్, నాకు అదే ఇష్టం. సరే, ఇది ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ కదా, దీన్ని పాన్ ఇండియా లెవెల్లో ఎందుకు తీసుకురాలేదు? అంటే మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు ఎందుకు లేని తెలుగులో అనుకున్నారా ఏంటి? పాన్ ఇండియా లెవెల్ అని కాదు, మా ప్రొడ్యూసర్స్తో మాట్లాడినప్పుడు, హీరో గారితో మాట్లాడినప్పుడు మేము అనుకున్న కథను బట్టి ఈ యాంగిల్లోనే కత్తి ఇద్దాం అనుకున్నాం. ఎవరు పులి పులి అడుగు మూర్తి మూర్తి గారు అడుగులే, హీరో క్యారెక్టర్ మీ క్యారెక్టర్ చేసిన దాని మీద మీ కామెంట్ ఏంటి? నా సినిమాలో నా క్యారెక్టరైజేషన్లో సచినాన్న కూడా ఉన్నాడేమో, నీ కామెంట్ ఏంటి? సినిమా చూసిందా చెప్పు. మూర్తి గారు సచినాన్ నా కోలీగ్. అదే మూర్తి గారు, నేను ఇందాక మీరు ఓటింగ్ దాని గురించి చాలా ఎక్సలెంట్గా చెప్పారు, హ్యాట్స్ ఆఫ్. అయితే నా ప్రశ్న కుమార్ రాజా గారికి. కుమార్ రాజా గారు, మీరు ఒక స్ట్రింగర్గా కెరీర్ స్టార్ట్ చేశారని చెప్పి మూర్తి గారు చెప్పారు. అవునండి. ఒక స్ట్రింగర్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఒక యంగ్ జర్నలిస్ట్ ఒక నిర్మాత స్థాయికి ఎదగడం అనేది ఎలా సాధ్యమైంది? అంటే కోట్లు వెచ్చించి ఒక సినిమా నిర్మించే స్థాయికి ఎలా ఎదగలిగాడు? అంటే నా స్ట్రింగర్గా తర్వాత నేను హీరోగా కూడా సినిమాలు చేశాను, అది మీ స్థాయి అంటే మీ దగ్గర దాకా రాలేదేమో నాకు. ఇందులో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు అందరూ నేను హీరోగా చేసిన సినిమాలకు కూడా వచ్చారు. సో నేను ప్యాషన్ మీద వచ్చాను, నా ఫండింగ్ ఏంటనేది నా పర్సనల్. సో సినిమా చేయాలనుకున్నాను, ఒకవేళ మూర్తి గారు ఆ టైంకి నాకు అంటే ఆ టైంలో కలవకపోయి ఉంటే వేరే ఒకరితో చేసేవాడిని. ఈ సినిమా నేను అంటే ప్రతినిధి వల్ల నేను ప్రొడ్యూసర్ అవ్వలేదు, నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత ప్రతినిధి వచ్చింది. అయితే
అయితే ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ కంటిన్యూటీ, సో యాజ్ ఏ జర్నలిస్ట్ ఒక నిర్మాతగా అంటే హీరోగా చేసినప్పటికీ కూడా సక్సెస్ఫుల్ హీరో కాదు, సో మీరు అనుకున్నంత పైసలు రావు ఇప్పుడు ఈ ఇండస్ట్రీ నుంచి మీరున్న స్థాయికి. సో ఈ మూవీకి యాజ్ ఏ ప్రొడ్యూసర్ అయ్యే ముందు ఎవరి నుంచి అన్న పార్టీ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అన్న ఫండింగ్ వచ్చిందా? ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఫండింగ్ అనేది పర్సనల్ అనే సార్ చిన్న మాట. దీనికి ముందు హీరో గారు డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు క్వశ్చన్ వేశారు, అంటే మీకు ఫండింగ్ సిబిఎన్ గారి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి ఒక టాక్ వచ్చింది. ఆ క్రమంలోనే మా మూర్తి గారు ఒక డైలాగ్ చెప్పారు, సిబిఎన్ గారి దగ్గర నుంచి ఫండింగ్ వచ్చి ఉంటే సినిమా ఆగేది కాదండి, కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది మీకు బికాస్ ఆఫ్ ఫండింగ్. అఫ్కోర్స్ మీరు ఏ విధంగా అనుకున్నా అలా అనుకోవచ్చు, ఎందుకంటే మీ ఆలోచన మీది, బట్ థింగ్ మీకు కనపడుతుంది మేము పడే కష్టం ఏం జరిగింది ఏంటి అనేది సినిమా వాళ్ళు అందరికీ తెలుసు. అంటే మనం ఇక్కడ ఏం జరుగుద్ది అంటే సినిమాల్లో, మిగతా ప్రపంచం గురించి నాకు తెలియదు కానీ సినిమాల్లో ఏం జరిగినా సినిమా మొత్తానికి తెలుస్తుంది, అందులో జర్నలిస్టులకు ముందు తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఇది బేసిక్గా జరుగుకొచ్చింది. మీరు అన్నట్టుగా మేము ఫండింగ్ ఇది పక్కన పెడితే ప్రొడక్షన్ కాస్ట్ కొంచెం ఎక్కువే, దానికి కావాల్సినంత మేము జమ చేసి ఇంకొంచెం అవుతుంది అనిపించినప్పుడు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే సురేంద్రనాథ్ గారు వచ్చారు, సబ్జెక్ట్ నచ్చి ప్రొడ్యూసర్స్ నచ్చి ఎంటర్ అయ్యారు. ఓకే కుమార్ గారు, మూర్తి గారు, కుమార్ గారు, ఆల్ ది బెస్ట్. నేనేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కదా. ఏ అసమానతలు మీరు ఉద్దేశించి క్యాప్షన్ పెట్టారు అంటే ప్రతినిధి వన్ క్యాప్షన్ సార్, అది 2014లో వచ్చిన ప్రతినిధి వన్ క్యాప్షన్. అది నేను ఎగైన్ అని యాడ్ చేశాను అంతే, ఎగైన్ అగెయినిస్ట్ ఆల్ ఆర్డ్స్ అని యాడ్ చేశాను. సీక్వెల్ వస్తుంది, మళ్ళీ థర్డ్ వస్తుందా చూద్దాం మీ స్పందనను బట్టి. అంటే ఒకటిలో చెప్పలే, రెండు అదే మీ సినిమా చూసిన స్పందనను బట్టి చూద్దాం. అయితే ఇందులో అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఇంప్రూవ్ చేస్తా, దేశం రాష్ట్రం అప్పు ఎంత అంటే ఆయన తడబడతాడు. అవును సార్. ఆయన అజయ్ ఘోష్ క్యారెక్టర్ సీఎం ఏంటి, అది హోదా ఏంటి అయింది? ఆయన ఆర్థిక మంత్రి, అందుకని ఆర్థిక మంత్రి అయి ఉండి అప్పులు చెప్పలేడు. అయితే ఆ తర్వాత పవర్ఫుల్ అంటే యాక్చువల్గా కీ రోల్ అయినటువంటి పాత్ర, కీ రోల్ అయినటువంటి హీరో గారు, అప్పులకి ఎవడు బాధ్యుడు అనేది ఏమైనా అడుగుతారు అక్కడ? అడుగుతారు సార్. అది చాలా హైలైట్ సీను. థ్యాంక్ యూ. దాని నాకు అర్థమైంది ఆ సీన్లో దాని కంటిన్యూటీ హీరో అడుగుతారు. అడుగుతారు. ఓకే, ఎనిహో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మూర్తి గారు అంటే ప్రతినిధి వన్లో అనుకుంటా 500 ఏదో బ్యాన్ చేయమని అంటారు. అవును, అందులోనే కదా బిచ్చగాడు అది రెండు. ఆ తర్వాత చాలా వైరల్ అయ్యాయి. జరిగిన తర్వాత రెండు వైరల్ అయ్యాయి. ఈ సినిమాలు కూడా అట్లాంటివి ఏమైనా ఉంటాయా కమింగ్ డేస్లో వైరల్ అవడానికి ఏమైనా అట్లాంటివి? ఓటేస్తారండి సినిమా చూసి కొంతమంది ఓటేస్తారు ఈ సినిమా. సరే, మా ప్రతినిధి, మా వర్గ ప్రతినిధిగా, మా జర్నలిస్టుల వర్గ ప్రతినిధిగా మీరు చేస్తున్న ఈ ప్రతినిధి 2 చాలా గొప్ప విజయాన్ని సాధించాలని మా అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. కోరుతున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మీరు మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకురండి ఈవినింగ్ సినిమాకి, అర్థం చేసుకుంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్. లేట్గా వచ్చినా ఏం చేసినా కాదు సార్, ఒక పేపర్ కొంటే 10 మంది చదువుతారు అన్నట్టుగా, ఒక జర్నలిస్ట్ చూస్తే 100 మంది చూసినట్టు. అది కరెక్ట్. అందరికీ వదిలేచింది ఇద్దరికే చెప్తాడు, అడగిన వాళ్ళకి, అడిగిన వాళ్ళకి అంతే. మీకేం పర్లేదు, థ్యాంక్ యూ. యూఆర్ సేఫ్ ఇన్ అవర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.